అందరికీ నమస్కారం. ఈరోజు మనము 23/2018 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, అనవసర వాగ్వివాదాలు, లేనిపోని విషయాల్లో తలదూర్చడము, అనవసరమైనటువంటి సమయానుకూలంగా పనులు పూర్తి చేసుకోకపోవడం వల్ల చికాకులు, కొద్ది మానసికంగా ఒత్తిడి, ఆత్మీయుల యొక్క పరిశీలన ఎక్కువగా ఉండడం వల్ల కొంత ఇబ్బంది పడుతారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉన్న వారికి అధిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో లేనిపోని పై అధికారుల ఒత్తిడి మిమ్మల్ని చాలా ఇబ్బందికర వాతావరణం నిలబడుతోంది. కొత్త వ్యక్తుల యొక్క పరిచయం కూడా కొంత ఆర్థిక నష్టానికి దారితీయవచ్చును. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రయాణంలో కూడా సౌలభ్యం లేదు, లేనిపోని ఇబ్బందులు ఏర్పడవచ్చును. ఒంటరి ప్రయాణాలు పనికిరాదు అన్న విషయాన్ని గుర్తించండి. అనవసరమైనటువంటి ఇబ్బందుల్లోకి మీరు వెళ్తారన్న విషయం గుర్తుంచుకోండి. దాదాపుగా విద్యా సంబంధ విషయాల్లో కూడా ఆటంకాలు ఎక్కువ ఏర్పడుతున్నాయి. పరీక్షల్లో కాపీ కొట్టి పరీక్ష రాసేటువంటి విద్యార్థులకు హెచ్చరికగా చెప్పబడుతోంది. విద్యా సంవత్సరం నష్టపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. అలాగే పోటీ పరీక్షల్లో కూడా కొంత అపజయం పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర నామాన్ని, హైగ్రీవుడి అష్టోత్తర నామ పారాయణం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి లేనిపోని ఇబ్బందులు, అనవసర బదిలీలు లేదా చికాకులు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. మౌనంగా ఉండండి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి మాట్లాడే ప్రయత్నాన్ని కొనసాగించడం వల్ల అనుకూలత ఎక్కువగా ఏర్పడుతోంది. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు. ఆర్థిక నష్టాలు కనబడుతున్నాయి. కాకపోతే అందులో పెట్టుబడి పెట్టే ప్రయత్నం విషయంలో పెద్దవారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకోండి. కొన్ని కొన్ని విషయాలు అనగా రబ్బరు, ఎలక్ట్రానిక్ వస్తువుల మీద మాత్రం కొంత అనుకూలంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో కానీ బంగారంలో కానీ పెట్టుబడులు పెట్టే విషయంలో ఆర్థిక నష్టం ఎక్కువ కనబడుతోంది. కాబట్టి అనుభవజ్ఞుల యొక్క సలహా సంప్రదింపుల తర్వాత మాత్రమే అందులో పెట్టుబడి పెట్టండి. షేర్ మార్కెట్లో కానీ స్పెక్యులేషన్స్లో కానీ తద్వారా అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో కూడా స్వల్ప ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దాదాపు కొంత అంటువ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. వాతావరణానికి తగ్గట్టుగా మీ యొక్క పరిస్థితుల్ని అనుకూలంగా మలుచుకున్నట్టయితే అనుకూలవంతమైన ఆరోగ్యం ప్రాప్తించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈ ఉదయం 6:10 నుంచి 7:19 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. మరియు సాయంకాలం 4:27 నుంచి 6:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లేనిపోని ఆర్థిక నష్టాలు, అవమానాలు, ప్రతి విషయంలో కూడా శత్రుభావన, మిత్రులు కూడా శత్రులుగా మారే ప్రమాదము, అపవాదులు ముట్టగట్టుకుంటారు, ఉద్యోగంలో కూడా అలజడి ఎక్కువగా ఉంటుంది, పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, లేదా ఉద్యోగంలో ఆకస్మిక బదలీలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దాదాపుగా భార్యాభర్తలు ఇద్దరు కూడా వేరువేరు చోటికి బదిలీ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. విద్యార్థులు కూడా నష్టపోయేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అధిక శ్రమ వల్ల మాత్రమే ఉత్తమ ర్యాంకులు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి విషయంలో జాగ్రత్త పడండి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో తీవ్ర నష్టభావం కలుగుతోంది. ఎట్టు పరిస్థితుల్లో కూడా అందులో పెట్టుబడులు పెట్టేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించవద్దని మీకు హెచ్చరికగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ కానివ్వండి, నీటి పారుదల శాఖ కానివ్వండి, లేదా నదీ యజమాన్య సంబంధమైనటువంటి వివాదాలు కానీ కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. అందులో పనిచేసేటువంటి ప్రభుత్వ అధికారులు తొందరగా మీ యొక్క ఉద్యోగం బదిలీలో ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పోలీస్ వ్యవస్థలో కానీ ఆర్మీ వ్యవస్థలో కానీ అనేక సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా గోచరిస్తోంది. అనవసర ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వాహన ప్రమాదం కూడా సంభవించవచ్చును. ఇంతకుముందు ఏవైనా అంటువ్యాధులు ఉన్నట్టయితే అవి ఒక రకమైనటువంటి ఇబ్బంది గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. 70 పైబడిన వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి ఒంటరిగా వెళ్లే ప్రయత్నాన్ని చేయకండి. గుండె సంబంధమైన వ్యాధి కానివ్వండి, లేదా పక్షపాతం కూడా మీకు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. పిల్లల సంరక్షణలో ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. లేనిపోని శుభకార్య చర్చలు కూడా ఈరోజు కాకుండా మరొక రోజు ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అనవసర ప్రయాణాలు, లేనిపోని విద్యా సంబంధమైన చికాకులు మిమ్మల్ని చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు నెడతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు తప్పకుండా మీరు వచ్చేటువంటి ఈ యొక్క
చెకింగ్ వచ్చేటువంటి అధికారులకు పట్టుబడేటువంటి అవకాశం కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. విదేశీయాన ప్రయాణం కూడా అనుకూలంగా లేదు. ప్రతి విషయంలో కూడా ఆ చితూచి వివరించడం మంచిది. వస్తువులు కూడా చేదారిపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మిత్రులతో ఉన్నప్పుడు కానివ్వండి, శత్రువుల మధ్య కానివ్వండి, మౌనాన్ని ప్రదర్శించడం మాత్రమే మంచిదని విషయాన్ని గుర్తించండి. అలాగే రాశివారు శని బుధ గురు ఆ స్తోత్ర నామాలు చదువుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ తప్పనిసరి మీరు ప్రయాణం చేయాలనుకున్నట్టయితే బెల్లము పెసరపప్పు కందులు దానం చేసి మీ ప్రయాణాన్ని పెట్టుకోండి. దానివల్ల కొంత సమయోచితమైనటువంటి ఆలోచన విధానంతో మీ ప్రయాణం కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ రెట్టు పెద్ద కూడా పెట్టుబడి పెట్టవద్దు. తీవ్ర నష్టం సంభవించే అవకాశం కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో కూడా ఈరోజు కొంతవరకు ఇబ్బందికరమైన రోజుగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 11:57 నుంచి 2:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక లాభాలు, ఆశించినటువంటి శుభ ఉద్యోగ ప్రాప్తి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేసీ ప్రియుల మధ్య అనురాగ దాంపత్యము, శుభకరమైనటువంటి ప్రయాణము, నూతన వస్తు లాభము, ఏవైనా సువర్ణ ఆభరణాలు పొందుకునేటువంటి అవకాశము, విదేశీయాన యోగ్యత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. ప్రతి పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించుకునే అవకాశం, పోటీ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు పొందే అవకాశం కనబడుతోంది. అనుకున్న చోటి ఉద్యోగంలో బదిలీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. పై అధికారుల మన్ననలు పొందుతారు. తప్పకుండా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఊహించని శుభ పరిణామాలు, ఆర్థిక ప్రయోజనాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంతకు ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా సమసిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునే అవకాశము, ప్రయాణం కూడా సానుకూలంగా ఉంటుంది. వాహన సౌఖ్యము, ఉన్నత వ్యక్తుల చేత పరిచయాలు, నూతన వ్యాపార అభివృద్ధి, సంపూర్ణమైనటువంటి స్థిరాస్తిని పెంపొందించుకునే అవకాశము, నూతన వ్యాపారానికి ప్రారంభ సమయంలో ఉత్తమ వ్యక్తుల యొక్క కలయిక మీకు ఆనందాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. గృహంలో ఏదైనా శుభకార్యాన్ని జరిపించుకునే అవకాశము, పెద్దవారికి షష్ఠి పూర్తి లాంటి మహోత్సవాలు కూడా జరిగించుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి పిల్లలు శుభమైనటువంటి విదేశాన యోగ్యత, అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు అన్న విషయాన్ని గుర్తించుకొని మీరు చాలా ఆనందపడేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి శుభకరమైనటువంటి అనుకూల స్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కలిసి వస్తుంది. అనేక రకాల శుభయోగాలు, ఆనందకరమైన పరిస్థితి చాలా తప్పకుండా అనుభవించే యోగ్యత ఉంది. బంధుమిత్రుల సమాగమము, విందు వినోదాలలో పాల్గొనడము, అనుకూలవంతమైనటువంటి రుణ సదుపాయాల వల్ల నూతనమైనటువంటి ఉత్తేజమైనటువంటి స్థితిని మీరు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రుణ పీడ పరిహారం కూడా ఈ రోజున మీకు జరగబోతోంది. ఏదైనా శుభమైనటువంటి కార్యక్రమాల్లో, యజ్ఞయాగాది క్రతువుల్లో కానీ, తీర్థయాత్ర కోసం చేసే ప్రయత్నంలో సఫలత పొందడానికి అవకాశాలు కూడా చాలా మెండుగా ఉంటున్నాయి. అనేక రకాల శుభమైనటువంటి స్థితిని ఈ రాశి వారికి చెప్పబడుతోంది. ఈ రోజంతా కూడా శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. నూతన ఉద్యోగము, ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా పొందుకునేటువంటి అవకాశము, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ లో విదేశ అనుయోగ్యత, అనుకున్న చోటి ఉద్యోగంలో బదిలీలు చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఉన్నత వ్యక్తుల యొక్క పరిచయం లాభాన్ని కలిగించేటువంటి అవకాశము, నూతన వ్యాపార అభివృద్ధి కానీ లేదా స్థిరాస్తి పంపకాలలో కూడా ఈరోజు మీకు ఆనందాన్ని కలిగించేటువంటి శుభస్థితి చెప్పబడుతోంది. పంపకాలన్నీ కూడా మీకు అనుకూలంగా జరగడానికి అవకాశం ఉంటున్నాయి. కోర్టు వ్యవహారాన్ని కూడా సమసిపోయేటువంటి శుభ రోజుగా చెప్పబడుతోంది. అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు, నూతన వాహన ప్రాప్తి, సౌఖ్యము, ఆనందము, ప్రయోజనకరమైనటువంటి రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన శుభ పదవి లభించినటువంటి అవకాశము, సంపూర్ణ ఆరోగ్య పరిస్థితి, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కలిసి వచ్చేటువంటి అవకాశము, విద్యార్థులకు కూడా అనుకూలవంతమైన శుభ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. తప్పకుండా ఉత్తమ ర్యాంకులు పొందడానికి అవకాశం ఉంటుంది. అనేక రకాల శుభ బహుమానాలు కానీ, పెద్దవారి నుంచి ఏదైనా విదేశీయానం కోసం ఆహ్వానాలు అందుకునేటువంటి అవకాశం కూడా ఏర్పడుతోంది. అనేక రకాల శుభయోగాలు ఈ రాశి వారికి చాలా సుస్పష్టంగా చెప్పబడుతోంది. వీరికి మధ్యాహ్న సమయంలో ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఉండబోతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్నం 2:00 నుంచి 4:00 మధ్య ఆకస్మిక ధనప్రాప్తి ఉన్నందువల్ల ఆ సమయంలో స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టండి. ఆర్థిక లాభాలు పొందడానికి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
ఆర్థిక విషయాలు అనుకూలతలు, ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యక్తుల యొక్క పరిచయము, సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెంపొందించుకునే అవకాశము, రాజకీయంగా ఎదుగుదలకి దోహదం చేసేటువంటి అనేక శుభ పరిణామాలు, పై స్థాయి వ్యక్తుల యొక్క ఆదరణ వల్ల ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలతలు, ఉత్తమ ఉద్యోగ ప్రాప్తి, అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు, ధనధాన్య వృద్ధి చాలా అనుకూలంగా ఉంటుంది. గొప్ప గొప్ప సాహసవంతమైన కార్యక్రమాలకు నాంది పలుకుతారు. తీర్థయాత్ర పర్యటన కానీ విదేశీయాన యోగ్యత కానీ అనుకూలం ఉండబోతోంది. తప్పకుండా ఈ రాశి వారికి ఆస్తి పంపకాలు కానీ లేదా స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయంలో అత్యున్నతమైనటువంటి శుభ పరిణామాలు ఈరోజు చోటు చేసుకోబోతున్నాయి. దాదాపుగా విదేశాల్లో స్థిర ఉద్యోగము, స్థిర ఉద్యోగ ప్రాప్తి మరియు ఆర్థిక విషయాల్లో అనుకూలతలు, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కలిసి రావడము, విదేశాలతో ముడిపడినటువంటి వ్యాపార అభివృద్ధికి నాంది పడే అవకాశం కూడా ఈరోజు ఏర్పడుతోంది. దాదాపు విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని ఏర్పరచుకునేటువంటి సదవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. స్వదేశంలో కూడా ఏవైనా వ్యవసాయ క్షేత్రాన్ని కానీ లేదా ఆర్థిక స్థిరాస్తిని పెంపొందించుకునే అవకాశం కూడా చాలా సుస్పష్టంగా గోచరిస్తోంది. బంధుమిత్రుల సమాగమం బలంగా ఉంటుంది. అనుకోని అతిథులు మీకు ఆనందాన్ని కలిగిస్తారు. తప్పకుండా చాలా ఉత్సాహంగా ఉల్లాసవంతంగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి కూడా శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన నష్టము, లేనిపోని అపవాదులు, చికాకులు, అయిన వారి నుంచి నిందలు, లేనిపోని వ్యక్తిత్వం లేని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం వల్ల తీవ్ర మనోవేదన గురవుతారు. విద్యార్థులకు కూడా నష్టపోయేటువంటి కాలంగా చెప్పబడుతోంది. పరీక్షల్లో అపజయాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. శ్రమాధిక్యత ఎక్కువగా పెంచుకోండి. దానివల్ల మాత్రమే ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాదాపుగా రుణ బాధలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతాయి. గుప్తమైనటువంటి శరీర భాగాల్లో నలతగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. అపకీర్తి పొందేటువంటి కొన్ని పనులు చేస్తారు. దానివల్ల నిందలు పడేటువంటి అవకాశం ఉంటుంది. కొంతవరకు సంపూర్ణమైనటువంటి వ్యక్తుల నుంచి అనగా ఆత్మీయుల నుంచి కూడా చీత్కారాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ రహస్యమైనటువంటి తప్పుడు పనుల వల్ల అనేక రకాల ఇబ్బందులు గురవచ్చును. చాలా జాగ్రత్తగా ఉండండి. అటువంటి అపరిచిత వ్యక్తులతో మీ యొక్క స్నేహాన్ని పెంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. అనవసర ప్రాణహాని కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారిలో తొందర పడటం వల్ల రుణ బాధలు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కూడా పై స్థాయి వ్యక్తులని నిందించడం వల్ల లేనిపోని ఇబ్బందులు, ఉద్యోగంలో మీకు తీవ్ర నష్టము సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. అకాలంగా మీకు ఉద్యోగ స్థానంలో బదిలీ ఉండేటువంటి అవకాశం కనబడుతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా ఈ రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర నామాన్ని, కుజుడు, శని, రాహు అష్టోత్తర నామాల్ని చదువుకోవడం వల్ల ఇటువంటి విషయాలలో ఆచితూచి వ్యవహరించడము లేదా ఏదైనా శుభమైనటువంటి సంకేతాలు మీకు అందడం వల్ల శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో తీవ్ర నష్టాలు చవి చూస్తారు. అందులో హెచ్చరికగా చెప్పబడుతోంది, పెట్టుబడి పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించండి. పెట్టుబడులు పెట్టకపోవడమే చాలా మంచిది. ఇతరులకి ధనాన్ని, వస్తువుల్ని అప్పుగా ఇవ్వడం అనేది కూడా నష్టానికి దారితీయవచ్చు. ప్రయాణంలో కూడా సఖ్యత లేదు, లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి. ఒంటరి ప్రయాణం మీకు ప్రాణహాని కలిగించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. సాయంకాల సమయంలో రాత్రి వేళల్లో మద్యపానాన్ని సేవించి మీరు ప్రయాణం చేయడం వల్ల తీవ్ర నష్టం సంభవించవచ్చును. సాయంత్రం పూట రాత్రి కాలంలో ప్రయాణం ఈరోజు మీకు మంచిది కాదన్న విషయాన్ని సుస్పష్టంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి తొందర పడటం వల్ల ఆర్థిక నష్టం ఎక్కువగా ఉంటుంది. అయిన వారిని దూరం చేసుకునేటువంటి అవకాశం కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా స్వల్ప వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. లేనిపోని వ్యక్తుల విషయాలు నమ్మి అనవసరంగా మీ జీవితాన్ని ఇబ్బందుల పాలు చేసుకోదన్న విషయాన్ని సుస్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 8 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి మధ్యాహ్న సమయంలో 2 గంటల నుంచి సాయంకాలం 4:10 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైన శుభ ప్రయాణాలు, వృత్తి విషయాల్లో అనుకూలతలు, ఉద్యోగంలో ఉన్నత అభివృద్ధి పొందేటువంటి అవకాశము, భార్యాభర్తలుగా ఉన్నటువంటి వ్యక్తులకి విదేశాన యోగ్యత లేదా విహారయాత్రకు వెళ్లే అవకాశము, తీర్థయాత్ర సేవనం కూడా ఉండే అవకాశం ఉంటుంది. ప్రేయసీ ప్రియుల మధ్య అనుకూలవంతమైన శుభస్థితి, ఉత్తమమైనటువంటి దంపతులుగా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పెద్దల అంగీకారంతో ఒకటేటువంటి సూచన కూడా చెప్పబడుతోంది. విద్యార్థులు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. పోటీ పరీక్షల్లో ఖచ్చితమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. అనుకున్న ఫలాన్ని కూడా చాలా అనుకూలంగా సాధించుకునేటువంటి అవకాశము, తేలికగా ఉత్తమ ర్యాంకులు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. కాస్త చదువుపై అశ్రద్ధ మాత్రం చేయకండి. ఉత్తమ ఫలితాలు వస్తున్నాయన్న విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే లేనిపోని ప్రయాణాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చును. అనవసరంగా అత్యుత్సాహంతో మీ ప్రయాణాన్ని వేగంగా పెంచుతారు. ఆ వేగం వల్ల కొంత ఏదైనా
ఇబ్బంది కలిగేటువంటి సూచనగా చెప్పబడుతోంది. జాగ్రత్తగా ఉండండి, పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్లో కొంత అసమతుల్యత ఉన్నందువల్ల జాగ్రత్తగా ఉండండి. పెద్దవారి సలహా తర్వాత మాత్రమే మీరు అందులో పెట్టుబడి పెట్టి స్థితిని మీరు ఎంచుకునేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారికి ముఖ్యంగా బదిలీలు కూడా కొంత ఇబ్బంది కలిగించవచ్చును. కాకపోతే పై అధికారుల యొక్క సంయోజిత నిర్ణయాల వల్ల ఆ బదిలీ మీకు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. దాదాపుగా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ లో విదేశీ అనుయోగ్యత కూడా ఉంటుంది. ఉత్తమమైనటువంటి స్థితిలో మీకు ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉన్నాయి. ఏదైనా శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది. మీ పిల్లల విషయంలో కానీ లేదా ఆస్తి పంపకాల విషయంలో కూడా ఉత్తమ ఫలితాలు మీకు తప్పకుండా ఉంటాయి. ఈ రాశి వారికి సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అనేక రకాల శుభవార్తలు ఈరోజు వినే అవకాశాలు చాలా చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎక్కువ ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారు ముఖ్యంగా రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. అనుకోని పరిస్థితుల్లో అప్పులు ఎక్కువగా చేస్తారు. లేనిపోని విషయాలు తలదూరుస్తారు. ఇతరుల గురించి అధికంగా ఆలోచించడం వల్ల మానసిక స్థౌర్యాన్ని దెబ్బతీసుకుంటారు. లేనిపోని అనవసర వ్యక్తుల గురించి అధికంగా ఆలోచించడం అనేది మూర్ఖత్వం విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రతి విషయంలో కూడా లేనిపోని నిస్సహాయతకు నిరాశకు లోనవుతారు. వ్యాపారరీత్యా కూడా అనుకోని విషయంలో నష్టాలు చవిచూస్తారు. లేనిపోని ప్రయాణాలు కూడా ఇబ్బంది కలిగిస్తాయి. ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి లేనిపోని బదిలీలు లేదా ఆకస్మికమైన ఉద్యోగంలో లాంగ్ లీవ్ పెట్టేటువంటి పరిస్థితి ఎదురవ్వచ్చును. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి క్రియేటివిటీ లేదన్న కారణం చేత బెంచ్ మీద కూర్చోబెట్టేటువంటి పరిస్థితి ఎదురవ్వచ్చును. ఏదైనా సువర్ణ ఆభరణాలను కుదువ పెట్టి లేదా అమ్మి వేసి కొన్ని రుణాలు తీర్చేటువంటి పరిస్థితి ఎదురవ్వచ్చును. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అపరిచిత వ్యక్తులను నమ్మి ఈ యొక్క ధన సంబంధమైన విషయాల్లో ఇతరుల సహకారాన్ని కోరకండి. మీ యొక్క నమ్మిన వ్యక్తిని లేదా మీ యొక్క భార్యాభర్తల్లో ఒకరు కలిసి ఇద్దరు కలిసి మీరటువంటి నిర్ణయాలు తీసుకోండి. దానివల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఛాతి సంబంధమైనటువంటి ఇబ్బంది కలగవచ్చును. పక్షపాతానికి కూడా దారితీసేటువంటి అవకాశాలు 80 సంవత్సరాల పైబడిన వ్యక్తులకి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 27 సంవత్సరాల వయసు వాళ్ళ వారికి కూడా ఇటువంటి పక్షపాత స్థితి కనబడుతుండగా పక్షపాతం సోకేటువంటి పరిస్థితి ఎదురవుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. వైద్యుని సంప్రదించే ప్రయత్నాన్ని కొనసాగించండి. దుర్వ్యసనాల నుంచి బయటపడేటువంటి మార్గాన్ని ఎంచుకోవడం వల్ల ఉత్తమ స్థితి పొందడానికి అవకాశం ఉంటుంది. అధిక ఆవేశము అతి ఆలోచన అనేక దౌర్భాగ్య స్థితికి మీకు కారణమవుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. హనుమంతుడి ఆశీస్సులు పొందడానికి ప్రయత్నించండి. హనుమత్ చాలీసా పారాయణం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడులు పెట్టకూడదు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం వస్తే పెరుగు బెల్లము తోటకూర పండు గుమ్మడికాయను ఎవరైనా బ్రాహ్మణుడికి దానం చేసి మీ ప్రయాణాన్ని కొనసాగించండి. ప్రయాణంలో ఆటంకాలను అధిగమించే ప్రయత్నం కొనసాగవచ్చును. ఈ రాశి వారికి ఎడమ కంటిలో శస్త్రచికిత్స జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కిడ్నీ సంబంధ విషయాల్లో కూడా కొంత అసౌకర్యంగా ఉండేటువంటి ప్రయత్నం జరగవచ్చును. వైద్యుని సంప్రదించే ప్రయత్నాన్ని తప్పకుండా కొనసాగించండి. యోగాసనాల ద్వారా మీ యొక్క శరీర సంరక్షణ బాధ్యతలు తీసుకోండి. తప్పకుండా రోజు అటువంటి యోగాసనాలు వేయడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి కూడా అనుకోని ఆటంకాలు ఎక్కువ ఏర్పడుతున్నాయి. మీరు తప్పకుండా శని రాహు బుధుడు దుర్గాదేవి అష్టోత్తర నామాల్ని పారాయణ చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా కొనసాగించండి. అలాగే భూ సంబంధమైన లావాదేవీల్లో కానీ ఆస్తి పంపకాల విషయంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. అటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 4:23 నుంచి 5:17 స్వల్ప వ్యవధి మాత్రమే శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సంతాన విషయంలో అనుకూలతలు, శుభమైనటువంటి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనురాగము, వివాహాది సంబంధ చర్చల్లో శుభఫలితాలు, వివాహం కాని వారికి వివాహయోగ్యత, సంతానము లేని వారికి శుభవార్తమైనటువంటి అవకాశము, లేదా ఇంట్లో ఏదైనా నామకరణం లాంటి మహోత్సవాలు జరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఆస్తి విషయంలో అనుకూలతలు, ధనధాన్య వృద్ధి, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడము, ఇంతకుముందున్నటువంటి అనారోగ్య సమస్యలు కానీ రుణ పీడలు కానీ తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు ఇతరులకి ఇవ్వ ధనము తిరిగి ఇచ్చేస్తారు.
ఉన్నతమైనటువంటి వర్గీయ సంబంధ వ్యక్తులతో అనుకూలమైనటువంటి సంబంధాలు నెలకొల్పుకుంటారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశము, గొప్ప వ్యక్తుల యొక్క సహకారము, ఆర్థిక పరిణామాల్లో అనుకూలతలు, దాదాపుగా ఆకస్మిక ధన ప్రాప్తి, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలతలు, ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి, చాలా ఉత్సాహంగా ఉల్లాసవంతంగా ఉండేటువంటి సమయంగా ఈరోజు మీకు చెప్పబడుతోంది. అనేక రకాల విద్యా సంబంధ విషయాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా ఉత్సాహవంతమైనటువంటి విద్యా సంబంధ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. క్రీడాకారులకు కూడా అనుకూలవంతమైన శుభ ఫలితాలు, రాజకీయ నాయకులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఊహించినటువంటి ఆకస్మిక ధనలాభము, మిత్రలాభము, బంధుమిత్రుల సమాగమము, శుభమైనటువంటి విందు భోజనాదుల్లో పాలు పంచుకునేటువంటి శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు, సానుకూలవంతమైనటువంటి పోటీ పరీక్షల్లో విజయము, అకాడమిక్ ఎడ్యుకేషన్లో ఉన్నత స్థాయి యొక్క ఫలితాలు అందుకునే అవకాశము, బ్యాక్లాగ్స్ అన్ని కూడా పరిపూర్తి అయ్యేటువంటి శుభమైనటువంటి రోజుగా చెప్పబడుతోంది. కష్టే ఫలైన చందంగా ఇంతకుముందు ఏదైనా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారం చేస్తున్నట్టయితే అందులో ఊహించిన శుభ పరిణామాలు అందుకుంటారు. తప్పకుండా మీ వ్యాపారం ఆర్థిక లాభంలో గట్టెక్కేటువంటి అవకాశాలున్నాయి. ఇంతకుముందునటువంటి ఏవైనా ఈ ఇల్లు కట్టడానికి కానీ భూ సంబంధమైన విషయాల్లో డాక్యుమెంట్స్ మిస్ అవ్వడం కానట్టయితే ఈ రోజు పూర్తి చేసుకుంటారు. ఈ ఇంటి నిర్మాణానికి కావలసిన అనుమతుల పత్రాలన్నీ కూడా పొందుతారు. ఈ భూ సంబంధమైన రికార్డ్స్ అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి. తప్పకుండా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా మీరు అందుకునే అవకాశం చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. రాజకీయ నాయకులకు కూడా అనుకూలవంతంగా ఉంటుంది. ఉద్యోగ సంబంధ విషయంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రాప్తించుకునే అవకాశము, ఇంతకుముందు కాంట్రాక్టులుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ రోజు నుంచి పర్మనెంట్ ఉద్యోగస్తులుగా మారేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం మీకు ఇవ్వబోతోంది. ఏదైనా శుభవార్త వినడానికి మీకు ఈరోజు మంచి సమయంగా చెప్పబడుతోంది. అనుకోని ఆకస్మిక ప్రయాణాలు కూడా లాభిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి, విదేశీయాల యోగ్యత, విదేశాల్లో ఉన్నత విద్య, వ్యాపార, ఉద్యోగ సంబంధ విషయాల్లో అనుకూలతలు, చాలా అనుకూలవంతమైన శుభస్థితి పొందడానికి అవకాశం ఉంటుంది. గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క పరిచయము, సానుకూలవంతమైన శుభస్థితి, మానసికంగా ఆనందంగా ఉండేటువంటి అనుకూలమైన రోజుగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి కన్స్ట్రక్షన్ వ్యాపారము, రబ్బరు, మద్యపాన వ్యాపారం చేసే వారికి తీవ్ర నష్టము సంభవించేటువంటి అవకాశాలున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అయిన వారు మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. సోదరుల చేత, సోదరీమణుల చేత మోసపోయేటువంటి అవకాశం కూడా ఎక్కువ ఏర్పడుతోంది. విద్యార్థులకి హెచ్చరికగా చెప్పబడుతోంది. తప్పకుండా ఈరోజు ఏదైనా పరీక్షలో పాల్గొన్నట్టయితే కాపీ చేసి పరీక్ష రాసే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. విద్యా సంవత్సరమే కాదు, దాదాపుగా 3 సంవత్సరాల పాటు మీ యొక్క విద్యా సంవత్సరాలు నష్టపోయేటువంటి ప్రమాదం ఎక్కువగా సూచించబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. ఇతరుల మాటలు నమ్మి ఒకరి పరీక్ష ఒకరు రాసేటువంటి విధానాన్ని వదిలివేయండి. లేనిపోని అపనిందలు, అవమానాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాణం మీదకి తెచ్చుకునేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రయాణాల్లో కూడా లేనిపోని ఇబ్బందులు, అనవసర ప్రయాణాలు నష్టాన్ని కలిగిస్తాయి. చెడు సావాసాలకు అలవాటు పడేటువంటి అవకాశం ఉంటుంది. దుర్వ్యసనాల వల్ల తీవ్రమైనటువంటి నష్టము సంభవించవచ్చును. మీ యొక్క స్థితి కోర్టు వరకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆ విషయంలో ఆచితూచి వివరించడమే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. లేనిపోని వ్యక్తుల యొక్క పరిచయం నష్టానికి దారితీయవచ్చును. అన్య పురుష, అన్య స్త్రీ పరిచయం తీవ్ర అనారోగ్యానికి కారణమవుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు మీ ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ కానీ వస్తువులు కానీ జాగ్రత్తగా ఉంచుకోండి. అటువంటివి చేజారిపోయేటువంటి ప్రమాదము లేదా దొంగిలించబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా ఈ రాసినటువంటి స్త్రీలు ఎవరైనా ఒంటరి ప్రయాణం చేయకండి. గర్భవతులు బయటికి రాకపోవడమే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించండి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడులు పెట్టకూడదు. నష్టపోయేటువంటి ప్రమాదం ఎక్కువగా కనబడుతోంది. ఈ రాశి వారికి దాదాపుగా అనుకోని ఆకస్మిక నష్టాలు ఎక్కువగా ఉన్నందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఆస్తి పంపకాల విషయంలో కూడా ఈ రోజు కాకుండా మరొక రోజు ఏర్పాటు చేసుకోవడం మంచిది. లేనట్టయితే ఈరోజు మీకు ఈ పంపకాల విషయంలో నష్టము సంభవించే అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. తీవ్రమైనటువంటి బంధు విరోధము, స్నేహితులతో విరోధాలు కూడా ఏర్పడుతున్నాయి. మౌనంగా ఉండండి. తప్పకుండా ఈ రాశివారు శుక్రుడు, గురుడు, కేతువు యొక్క అష్టోత్తర నామాల్ని పారాయణ చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అకాల భోజనం కూడా మిమ్మల్ని ఇబ్బందుల పాలంటేయవచ్చును. అజీర్ణ సంబంధమైన వ్యాధులు ఎక్కువగా వెంటాడతాయి. జాగ్రత్తగా ఉండండి. పైత్య సంబంధమైనటువంటి అనారోగ్యం కూడా మీకు చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 12 గంటల నుంచి 1 గంట 17 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి
9-7 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. మాట పలుకుబడి ఇతరులతో చాలా చాకచక్యంగా మాట్లాడము, అనుకున్న పనులు కూడా పూర్తి చేసుకోవడము, మౌనంగా ఉంటూనే అవతల వ్యక్తిని ఇట్టే ఆకర్షించుకునేటువంటి శుభతరుణంగా చెప్పబడుతోంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చును, కాకపోతే స్వల్పమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే కనబడుతున్నాయి. కాబట్టి ఆచితూచి వివరించండి, అనుకున్న వాటిల్లోనే అనుభవజ్ఞ సలహా తీసుకుని మాత్రమే కొద్ది కొద్దిగా పెట్టుబడి పెట్టండి, దానివల్ల ప్రయోజనాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది, అన్ని పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. దేశ విదేశాల ప్రకటన అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగం చేసే ప్రయత్నం కూడా సానుకూలంగా ఉంటుంది. వీసా సంబంధమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. తప్పకుండా ఉత్తమ వీసాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. పిఆర్ లాంటి పొందడానికి కూడా అవకాశం ఎక్కువ ఈ రాశి వారికి ఏర్పడుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన శుభ ఆర్థిక ప్రయోజనాలు, ప్రమోషన్ కూడా ప్రాప్తించుకునే అవకాశము, ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది, ఉత్తమ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దాదాపుగా విద్యార్థులకి ఉద్యోగస్తులకి అనుకున్నటువంటి విషయంలో అనుకూలమైన మార్పులు కనబడుతున్నాయి. తప్పకుండా ఉత్సాహవంతమైనటువంటి శుభ పరిణామాలు ఈరోజు ఎందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు కూడా మీకు అత్యున్నటువంటి ఆనందకరమైన రోజుగా చెప్పబడుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు, బంధుమిత్రుల సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అనేక రకాల శుభ పరిణామాలు, శుభయోగ్యతలు కలిగేటువంటి అవకాశంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈరోజు కూడా శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.